మాట్లాడితే డీబీటీ ద్వారా బటన్ నొక్కి 150,000 కోట్లు మేము డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేశాం, అది చూసి ఓర్వలేక వీళ్ళు ఇలా చేస్తున్నారన్నారు. అదేంటో కూడా ఒకసారి గతంలో పొడిపొడిగా మాట్లాడుకున్నా, ఇప్పుడు కాస్త తడితేడిగా మాట్లాడుకున్నాం. ఏంటంటే మెయిన్ మా ప్రభుత్వం ఆ 150,000 కోట్లలో కలిపేసుకుని చెప్పింది ఏంటంటే నెలకి ఒక 1,550 కోట్లు పింఛను, 200 రూపాయలుగా ఉన్న పింఛన్ని 2,000 రూపాయలు చేసిన మంచి వ్యక్తి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది 200 ఏమోలకని చెప్పి మానవత దృక్పథం అనుకోండి, మరేదైనా అనుకోండి, 2,000 రూపాయలు చేసిన వ్యక్తి అసలు 50 రూపాయలు ఫస్ట్ ప్రవేశపెట్టింది పెద్ద ఆయన రామారావు, 50 రూపాయలు ఏమోలకని చెప్పి 200 రూపాయలు చేసింది ఆ మిత్రుడు రాజశేఖర రెడ్డి, 200 చాలదు చాలా ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు అని 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎలక్షన్కి 7-8 నెలల ముందు నుంచి ఆయన ఇవ్వటం మొదలుపెట్టారు క్యాష్. ఇప్పుడు విశ్వసనీయతకు మారుపేరైనా ఆడిన మాట తప్పని మడమ్మ తెప్పని ఎడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మరి దాన్ని 250 కాడికి పెంచుతానని చెప్పి మొత్తం మీద 2,500 చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ డీబీటీలో కాకుండా సంవత్సరానికి 18,000 అంటే 3 సంవత్సరాలకి 54,000 కోట్లు, వాళ్ళు చెప్పి 137,000 కోట్లు లెక్కలో 54,000 కోట్లు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అది చేయట్లా. ఈ 54,000 కోట్లు ఏం చేస్తున్నారు, ఎక్కడికక్కడ జిల్లాలకు పంపి క్యాష్ కట్టల కట్టలు డ్రా చేసి వాలంటీర్లు అనబడే మా పార్టీ కార్యకర్తలకు ఇచ్చి ఓట్లు వేయించుకుంటానికి, ఎందుకంటే ఓపెన్గా కూడా చెప్పారు మా వాళ్ళు, ఇలాంతా మా వాళ్ళే లేకపోతే తీసుకొబ్బండి అని చెప్పి కొంతమంది మంత్రులు కూడా మాట్లాడారు. అంటే నేను చెడమాట మాట్లాడతలా, వాళ్ళు మాట్లాడింది ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తున్నాను అంతే. సో ఆ రకంగా మాట్లాడారు. సో పార్టీ కార్యకర్తలతో వాలంటీర్లు అనబడే పార్టీ కార్యకర్తలతో వాలంటీర్లుగా పిలువబడే పార్టీ కార్యకర్తలతో 1వ తారీఖు ఈ మధ్యన కొంచెం లేట్ అవుతుంది అనుకోండి, మగవాళ్ళు అయితే అవ్వా, మా ఆడవాళ్ళు అయితే అవ్వా, రాయలసీమలో మగవాళ్ళు అయితే అబ్బా, మా ఏరియాలో మగవాళ్ళు అయితే తాత, జగన్ బాబు పంపించాడని కొన్ని చిలక పలుకులు ఉంటాయి, ఆ చిలక పలుకులు పలికి అక్కడికి ఈయన ఏదో జేబులోంచి తీసిస్తున్నట్టు భారతీయ సిమెంట్ నుంచో లేకపోతే సాక్షి పేపర్ నుంచో ఇస్తున్నట్టుగా బిల్డప్లు ఇచ్చుకుంటూ ఇస్తున్నారు. ఇక్కడ ఇచ్చింది ఏంటి క్యాష్, చెప్పేదేంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో చెప్పుకుంటున్నారు, ఇది న్యాయమా? క్యాష్ డ్రా చేసి ఇస్తూ ఒకసారి క్యాష్ డ్రా చేసి క్యాష్ చెయ్యి మారేటప్పుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. సో అది చేయవలసిన అవసరం ఏంటి, వాలంటీర్లతో ఓట్లు కొనుగోలు తప్ప, నెల నెల 2,500 ఇచ్చి ఓట్లు కొనుగోలు తప్ప నిజంగా అందులో చిత్తశుద్ధి ఉందా? క్లీన్గా వాళ్ళకి అకౌంట్ ఉంటుంది, బటన్ నొక్కితే డబ్బులు వెళ్ళిపోతాయి కదా, మన పేరేమో మనకు బటన్ మోహన్ రెడ్డి అని పేరు పెట్టుకోవాలి, కానీ మరి నిజంగా బటన్ నొక్కట్లేదు అక్కడ. 54,000 కోట్లు తప్పు లెక్క చెప్పారు, బటన్ నొక్కకుండానే క్యాష్ డ్రా చేసి ఓట్లు కొనుగోలుకు మోడల్లో ఇచ్చుకుంటూ చెప్పేదేమో ఇది. ఇది ప్రజలు కొంచెం గ్రహించాలి, మరి అందరూ కూడా మరి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటింటికి. గడప గడపకి నేను తిరగలేను కదా, నన్ను మా రాష్ట్రం వెళ్ళినవారు కాబట్టి నన్ను నా రాష్ట్రంలో నేను ఎప్పటికప్పుడు తిరుగుతా, కొద్ది రోజుల్లోనో ఇంకొద్ది రోజుల్లోనో తిరుగుతా, అందరికీ చెప్తా ఇవన్నీ. సో ఇది కాక రైతు భరోసా రైతు భరోసా అచ్చేసాను ఇచ్చేసాను అని చెప్పి చెప్తున్నారు వైఎస్ఆర్ రైతు భరోసా, దాని పాపం ఆ పేరు ఈ పేరు పెట్టకుండా ఆ గత ముఖ్యమంత్రి గారు
ఆ చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీ బావ అని చెప్పి రైతు పేరు మీద పెట్టారు. వైఎస్ఆర్ గారు ఇప్పుడు వ్యవసాయం చేసింది లేదు, పాలు లేదు, వైఎస్ఆర్ రైతు భరోసా. అఫ్కోర్స్ ఆయన గెటప్పుడు నాకులైనా పని చేసుకుంటారు, అప్పుడప్పుడు అది కట్టుకుంటారు కాబట్టి కట్టినంత మాత్రం ఆయన రైతు అయిపోవడం ఆయన రైతు కాదు. సరే ఏదో తండ్రి పేరు పెట్టారు, పార్టీ పేరు తండ్రి పేరు పెట్టారు, దట్స్ ఓకే. బట్ అన్నదాత సుఖీ బావ అని ఆ రైతు క్యారెక్టర్ని క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్గా పెడుతూ ఈయన ఒక స్కీమ్ పెట్టారు. ఏమైంది దానికి, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా కలిపి టైటిల్ మార్చి ఒక 500 కలిపి ఇస్తున్నట్టుగా చెప్పారు. తీసేసిన పథకాలు ఎన్నో మనం మాట్లాడుకుంటున్నాం, దుల్హన్లు అయ్యి మొత్తం ఎత్తేసారు, పెళ్లి కానుకలన్నీ ఎత్తేసారు, ఎస్సీ విద్యార్థులకి బెస్ట్ స్కూల్స్ ఎత్తేసారు, ఎన్నో ఎత్తేసారు. అసలు ఎత్తేసినవి అయితే ఒక 20 పాతకు ఉన్నాయి స్కీములు. ఆ మధ్యనే మా తమ్ముడు మహానాడు రాజేష్ కూడా ఎస్సీలకు ఎంత అన్యాయం జరిగిందని ఎత్తేసిన స్కీముల గురించి స్పష్టంగా చెప్పాడు. సో అంచేత సమయాభావం కూడా ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ రిపీట్ చేయండి నేను. సో అలా మాట్లాడితే చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వం కుట్రలు చేస్తున్నారు, కుట్రల వలన మాకేదన్నా అయితే ఈ స్కీములన్నీ ఆగిపోతాయి అంటున్నారు. ఆగిపోవటానికి ఎందుకు అవుతుంది? గత ప్రభుత్వంలో ఉన్నదే ఈ పెన్షన్ స్కీము ఇన్ఫ్లేషన్తో పాటు కొంత పెరిగింది, అది ఆగదు. అన్నదాత సుఖీ బావ సగం ఇచ్చేది కేంద్రం, గతంలో ఈయన ఇచ్చింది అది, అది ఎలాగో కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తో మనం మార్జిన్ మనీ ఇచ్చుకుంటే నిజంగా పేదలకు మంచి జరిగే స్కీములు చాలా ఉన్నాయి, అవి జరుగుతాయి. ఇకపోతే అమ్మఒడి అమ్మఒడి ఇచ్చి లెక్కర్లో లాగేశారనేది మనం ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అసలు బడే లాగేశారు. దగ్గర దగ్గర 11,000-12,000 స్కూళ్ళు మాయం, దాని గురించి చెప్పుకున్నాం. టీచర్లు మాయం చేయాలి, ఇక బలిపీఠంపై టీచర్లనే సబ్జెక్ట్ బడిపంతులనే, అంటే బడిపంతులు అంటే అవమానించినట్టు కాదు, పాత సినిమా టైటిల్ స్కూల్ మాస్టర్ అంటారు బడిపంతులు అనేవారు అప్పట్లో. సో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువుని మనం దైవంగా భావించే సొసైటీ మంది. ఇవాళ గురువులతో పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు. ఏ 20 రూపాయలు అలా కట్ చేస్తున్నారు కదా అమ్మఒడిలో, ఒకరిని పెట్టి ఫోటోలు తీయమనండి, ఆ ఫోటోలు ఆ టీచర్ సూపర్వైజ్ చేస్తే సరిపోతుంది కదా. టీచరే బాత్రూంలోకి వెళ్ళి ప్రతి బాత్రూంలో ఫోటో తీయాలండి, ఇది పద్ధత. టీచర్ని లిక్కర్ షాపుల దగ్గర పెట్టారు, అలేమన్నా మీ దగ్గర కట్టుబానిసలా కూలీలా ప్రభుత్వానికి? గురువుని గౌరవించిన వాడు ఎవరిని గౌరవిస్తాడు? గురువునే గౌరవించరా మీరు? తప్పది. నిన్న ఏదైతే ఎవరైతే ఇలా స్కూళ్ళు మాయం చేయటం మంచి పద్ధతి కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి వాపోతున్నారు అని చెప్పి మరి కొంతమంది ఎవరైతే హెడ్మాస్టర్లు కావచ్చు మాస్టర్లు కావచ్చు విద్యార్థుల భావాల్ని తెలియజేసే ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ హెరాస్ చేస్తూ రకరకాలుగా నోటీసులు ఇస్తున్నట్టుగా ఇవాళ మనం చూసాం. చాలా తప్పుది. గురువుని మనం గౌరవించాలి. ఈ సమాజం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ గురువుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, దళితుల్ని దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు అని నాలాంటి వాడు చెప్తే చితకొడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎందుకు విద్య నేర్పే గురువులకి ఎందుకు ఇంత అవమానం చేస్తున్నాం అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి ఆలోచించి మీరు లేఖల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. విద్యాశాఖ మంత్రి సత్యబాబు గారు అయినా పాపం ఆయన వ్యక్తిగతంగా మంచివాళ్ళైనా ఆయన ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి విద్యాశాఖను కూడా మరి సాధ్యమైనంత వరకు నిర్వహించే ప్రయత్నం చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఎందుకంటే శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది,
రెడ్డి గారికి చెప్పుకున్నాం, అయ్యా ఇది మంచి పద్ధతి కాదు, మీరు చిన్నప్పుడు ఒక గురువు దగ్గర విద్య నేర్చుకుని ఉంటారు, సో గురువు దగ్గర అంటే పబ్లిక్ స్కూల్లో మాస్టరు మా పద్మమోహన్ రెడ్డి గారు చదువు చెప్పిన ఆయన కూడా గురువే, సో కాబట్టి గురువుకి గౌరవం ఇచ్చేవాళ్ళు బిహేవ్ చేయవలసిన పద్ధతి ఇది కాదు. పేరుకి టీచర్స్ డే అని చెప్పి మనం చెప్పుకుంటాం, గురువులకు పూజ చేయాలని చెప్పుకుంటాం, కానీ ఇన్ రియాలిటీ మనం చేసేది ఇదే. నిన్న నేను కలిసా, రేపు ఎల్లుండి ఛార్జ్ తీసుకోబోయే ద్రౌపది ముర్ము గారిని, ఆవిడ కూడా స్కూల్ టీచరే, షీ వాజ్ ఎ స్కూల్ టీచర్ బిఫోర్, ఎలిమెంటరీ స్కూల్లో టీచ్ చేసేది ఆవిడ, సో నాట్ ఈవెన్ ఎ ప్రొఫెసర్, షీ వాజ్ ఎ స్కూల్ టీచర్. సో ఇవాళ ఎస్ డెఫినెట్గా నేను ఈ విధానం ఇలాగే కొనసాగితే ఈ టీచర్ని ఎలా హెరాస్ చేస్తున్నారనేది నేను టీచర్ అసోసియేషన్ నాయకులు ఇదో టచ్లో ఉంటా, ముర్ము గారి అపాయింట్మెంట్ తీసుకుందాం, తీసుకుని రాష్ట్రంలో టీచర్లకు జరుగుతున్న అన్యాయాన్ని తద్వారా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ టైం కూడా తీసుకుంటా, ఈ పాఠశాలల్ని ఎలాగా తరగతులను ఎత్తేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన దాన్ని వక్రీకరించి ఏ రకంగా ఒకే క్లాసులు ఇద్దరు ముగ్గురు కూర్చోబెడుతున్నారు, మొన్న ఏదో ఒక యాడికి ఫోటో వేస్తే ఆంధ్రజ్యోతి వాళ్ళు అదంతా తప్పంటే ఇవాళ వాళ్ళు ఇంకొక 4 స్కూళ్ళు ఫోటోలు వేశారు, తప్పంటే రేపు 40 వేస్తారు, ఎందుకు గెలుక్కుంటాం? తప్పు మన దగ్గర ఉన్నప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేయాలి తప్ప బెదిరించే ప్రయత్నాలు ఇట్ వోంట్ టేక్ అస్ ఎనీవేర్. డే బై డే గ్రాఫ్ పడిపోతుంది, నాకు అందిన సమాచారం మేరకు 40 సీట్ల కన్నా లేవు, 2 నెలల క్రితం 60 సీట్లు అని నేనే చెప్పా, ఇప్పుడు లేటెస్ట్ గ్రాఫ్ పడిపోయింది, క్షణక్షణం పడిపోతుంది, గడప గడపకే తిరగమంటే ఎలక్ట్రానిక్ కూడా భయపడే సిచ్యువేషన్.